వైసీపీ వాళ్ళు లేచిన దగ్గర నుండి తెలుగుదేశానికి కులాన్ని అంటగట్టే ప్రయత్నం చేయడం కోసం, లేచిన దగ్గర నుండి తెలుగుదేశం వల్ల కమ్మ కులస్తులు విపరీతంగా లబ్ధి పొందినట్టు, తెలుగుదేశం వచ్చిన తర్వాతే కమ్మ కులస్తులు రాజకీయంగా ఎదిగినట్టు ఇలా ప్రచారాలు చేస్తూ ఉంటారు. సరే, ఎవరన్నా దారుణ పోయేవాళ్ళు వాళ్ళు వీళ్ళు చేస్తే ఒక లెక్క. ముఖ్యమంత్రే లేచిన దగ్గర నుండి అదే మాట్లాడుతుంటాడు జగన్ రెడ్డి. ఇక విజయసాయి రెడ్డి అయితే కమ్మ అనే పేరు లేకుండా ట్వీట్ కూడా చేయడు. ఇలా ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి వ్యక్తులే లేచిన దగ్గర నుండి ఇలా కులాల గురించి మాట్లాడుతున్నప్పుడు అందులో నిజాల నిజాలు తెలుసుకోవడం కోసం మనలాంటి సామాన్యులు ఆ కులాల పేర్లు చెప్పి లెక్కలో మాట్లాడటం తప్పేమీ కాదు. అందుకనే మనం 1983కు ముందు, అంటే తెలుగుదేశం గెలవక ముందు, మన శాసనసభల్లో ఉన్న కమ్మ ఎమ్మెల్యేల లిస్టు, మంత్రుల లిస్టు, కేంద్ర మంత్రుల లిస్టు, అలాగే ఆ తర్వాత ఎంతమంది అయ్యారు అనేది కంపేర్ చేసి చూద్దాము. మనకి మన శాసనసభలో 1962లో ఉన్న కమ్మ ఎమ్మెల్యేలు 38 మంది, 1967లో 44 మంది, 1972లో 37 మంది, 1978లో 41 మంది కమ్మ ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే తెలుగుదేశం రాకముందే జరిగిన ప్రతి శాసనసభలోనూ మనకి దాదాపుగా 40 నుంచి 44 మంది కమ్మ ఎమ్మెల్యేలు ఉంటా ఉన్నారు. అలాగే ఆ తర్వాత తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత 1983లో తెలుగుదేశం గెలిచిన తర్వాత తెలుగుదేశం నుంచి వచ్చిన కమ్మ ఎమ్మెల్యేల లిస్టు, 1983లో తెలుగుదేశం నుంచి గెలిచిన కమ్మ ఎమ్మెల్యేలు 49, 1985లో 44, 1994లో 44 మంది, 1999లో 37 మంది కమ్మ ఎమ్మెల్యేలు. అంటే చూడండి, తెలుగుదేశం రాకముందు కూడా ప్రతి శాసనసభలో 62, 67, 78 వీటన్నిటిలో కూడా 40 నుంచి 44 మంది కమ్మ ఎమ్మెల్యేలు ఉన్నారు. తెలుగుదేశం వచ్చాక కూడా సేమ్ అంతే, 40 నుంచి 44 ఉన్నారు. ఇందులో ఏ విధమైన తేడాను లేదు. కొందరు అనొచ్చు, సరే ఈ ఎమ్మెల్యేలు ఇవి కాదు, ఇందులో ఏ విధమైన తేడా లేదు, అంతా ఓకే, మంత్రులు అలాగే ఇతర పదవులకి ఎక్కువ మంది లబ్ధి పొంది ఉండొచ్చు కదా అనేసి. మీకు ఇతర పదవులు అంటే, మీకు అన్నగారు రాగానే శాసన మండలి రద్దు చేశారు, అది మళ్ళీ పునరుద్ధరించబడింది మళ్ళీ 2005లోనే. కాబట్టి ఎమ్మెల్సీ పదవులు అనే కాన్సెప్టే లేదు కంపేర్ చేయడానికి ఏమి. అలాగే ఇప్పట్లాగే నామినేటెడ్ పదవుల పందేరం అనేది లేనే లేదు ఏ పార్టీలోనూ. అలాగే ఇంకా స్థానిక సంస్థల్లో వీటిలో లోకల్లో కంపేర్ చేద్దాం అంటే, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చిందే అన్న నందమూరి తారక రామారావు గారు. సో అందులో ఇంకా కంపేర్ చేయడానికి ఏమీ లేదు. ఇంకా మిగిలింది మంత్రి పదవుల లిస్టు. ఈ మంత్రి పదవులు ఒకసారి చూద్దాం. 1983కు ముందు ప్రతి క్యాబినెట్లో ఎంతమంది కమ్మ మంత్రులు ఉన్నారు, 1983 తర్వాత ఎంతమంది కమ్మ మంత్రులు ఉన్నారు అనేది ఒకసారి. మనకి 1969 నుంచి ఉన్న క్యాబినెట్ మినిస్టర్ల లిస్టు చూస్తే, ఫస్ట్ కాసు బ్రహ్మానందరెడ్డి క్యాబినెట్లో ఉన్న కమ్మ మినిస్టర్లు 4, కాకాణి వెంకటరత్నం వ్యవసాయ శాఖ, నలమోతు చెంచురాయుడు పురపాలక శాఖ, గుర్రం చిన్నవెంకన్న పరిశ్రమల శాఖ, పాములపాటి అంకినీడు ప్రసాద్ ఎక్స్పోర్ట్స్. అలాగే ఆ తర్వాత పివి నరసింహరావు గారి క్యాబినెట్లో కూడా ఉన్న కమ్మ మినిస్టర్ల లిస్టు 4, కాకాణి వెంకటరత్నము, నలమోతు చెంచురాయుడు, కిలారు గోపాలనాయుడు, చల్లా సుబ్బారాయుడు. అలాగే ఆ తర్వాత జలగం వెంగళరావు క్యాబినెట్లో ఉన్న కమ్మ మినిస్టర్లు కూడా 3, చల్లా సుబ్బారాయుడు, చేబ్రోలు హనుమయ్య, చనుమోలు వెంకటరావు. ఇక నెక్స్ట్ మర్రి చెన్నారెడ్డి క్యాబినెట్లో, అందులో కూడా మళ్ళీ 3 కమ్మ మినిస్టర్లు, పివి చౌదరి, ఎడ్లపాటి వెంకటరావు, నారెండ్ల భాస్కర్ రావు. ఆ తర్వాత టీఎన్జే గారి క్యాబినెట్లో అయితే 7 కమ్మ మినిస్టర్లు ఏకంగా, పివి చౌదరి, దివికొండయ్య చౌదరి, గోగినేని నాగేశ్వరరావు, పాలడుగు వెంకటరావు, చనుమోలు వెంకటరావు, చేబ్రోలు హనుమయ్య, చంద్రబాబు నాయుడు గారు. ఇక నెక్స్ట్ భవన వెంకటరామ్ క్యాబినెట్లో, అందులో కూడా 5 కమ్మ మినిస్టర్లు, పాలడుగు వెంకటరావు, చనుమోలు వెంకటరావు, గోగినేని నాగేశ్వరరావు, చంద్రబాబు నాయుడు, పివి చౌదరి. ఇక నెక్స్ట్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి క్యాబినెట్, అందులో కూడా మళ్ళీ 5 కమ్మ మంత్రులు, పాలడుగు వెంకటరావు, చనుమోలు వెంకటరావు, చంద్రబాబు నాయుడు, గోగినేని నాగేశ్వరరావు, వేమన. అంటే తెలుగుదేశం రాకముందు నుంచే ప్రతి క్యాబినెట్లోనూ 3 లేదా 4 కమ్మ మంత్రులు ఉంటా ఉన్నారు. అదే కోట్ల విజయభాస్కర్ రెడ్డి, భవన వెంకటరావు క్యాబినెట్లో అయితే 5 కమ్మ మంత్రులు, ఇక టీఎన్జే క్యాబినెట్లో అయితే ఏకంగా 7 కమ్మ మంత్రులు ఉన్నారు. సరే, ఇంకా తెలుగుదేశం వచ్చాక ఒకసారి కంపేర్ చేద్దాం. 1983లో తొలిసారి తెలుగుదేశం గెలిచినప్పుడు అప్పుడు ఫస్ట్ క్యాబినెట్లో ఉన్న కమ్మ మినిస్టర్లు ఎంతమందో తెలుసా? ఒక్కరండి, నాదెండ్ల భాస్కర్ రావు, ఆర్థిక శాఖ. ఆ తర్వాత 1984 ఆగస్టులో నాదెండ్ల భాస్కర్ రావు గవర్నర్ సాయంతో అన్నగారిని పడగొట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కదా, అప్పుడు ఆయన క్యాబినెట్లో ఉన్న కమ్మ మినిస్టర్లు ఎంతమందో తెలుసా? 2, వి రాంభోపాల్ చౌదరి, నన్నపనేని రాజకుమారి ఏమో సాంస్కృతిక శాఖ.
ఆ తర్వాత మళ్ళీ నెలకి అన్నగారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు కదా 1984 సెప్టెంబర్లో. అప్పుడు మళ్ళీ అన్నగారి క్యాబినెట్లో ఎంతమంది కమ్మ మంత్రులు తెలుసా? ఒక్కరు, ఈయన అన్నాబొత్తిని, పవర్ సరఫరాల శాఖ. ఆ తర్వాత 1985 అన్నగారి క్యాబినెట్లో ఉన్న కమ్మ మినిస్టర్లు ముగ్గురు, వసంత నాగేశ్వరరావు, గాలిముద్దు కృష్ణనాయుడు, కోటేశ్వరరావు. ఆ తర్వాత మళ్ళీ 1987 అన్నగారి క్యాబినెట్లో ఉన్న కమ్మ మినిస్టర్లు ఐదుగురు, వసంత నాగేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు, కోడేరు శివప్రసాదు, గాలిముద్దు కృష్ణనాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఆ తర్వాత 1988 జరిగిన క్యాబినెట్ బత్రాఫ్లు ఇవన్నీ తర్వాత 1989 అన్నగారు మళ్ళీ ఏర్పాటు చేసిన క్యాబినెట్లో ఉన్న కమ్మ మినిస్టర్లు ముగ్గురు, ఎర్నేని సీతాదేవి, దూడిపాడ వీరయ్య చౌదరి, గుణరావు నారాయణప్ప. ఆ తర్వాత మళ్ళీ 1994 అన్నగారి క్యాబినెట్లో ఉన్న కమ్మ మినిస్టర్లు ఐదుగురు, చంద్రబాబు గారు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, దేవినేని నెహ్రూ, పరిటాల రవీంద్ర, గాలిముద్దు కృష్ణనాయుడు. అంటే తెలుగుదేశం రాకముందే అతి తక్కువగా కమ్మ మినిస్టర్లు ఉన్న క్యాబినెట్స్ ఏవి అంటే మర్రి చెన్నారెడ్డిది, జలగం వెంగళరావుది, ముగ్గురు ముగ్గురు కమ్మలు ఉన్నారు. అదే తెలుగుదేశం వచ్చినాక ఫస్ట్ మూడు క్యాబినెట్లో ఉన్న కమ్మ మినిస్టర్లు ఒకళ్ళు ఇద్దరే. అలాగే తెలుగుదేశం రాకముందు ఎక్కువగా కమ్మ మినిస్టర్లు ఉన్న క్యాబినెట్స్ అంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి, భవన వెంకటరావు క్యాబినెట్లో ఐదుగురు కమ్మ మినిస్టర్లు ఉన్నారు. అదే టీఎన్జే క్యాబినెట్లో అయితే ఏకంగా ఏడుగురు కమ్మ మినిస్టర్లు ఉన్నారు. అదే తెలుగుదేశం వచ్చినాక ఎక్కువగా కమ్మ మినిస్టర్లు ఉన్న క్యాబినెట్ ఒకటే, అది ఐదుగురు కమ్మ మినిస్టర్లే ఉన్నారు. సో క్లియర్ కదా, ఎమ్మెల్యేలు, మంత్రులు ఇవి కంపేర్ చేసి చూసాము. తెలుగుదేశం రాకముందు ఉన్న కమ్మ ఎమ్మెల్యేల సంఖ్య 40 నుంచి 44 ఉంది, తెలుగుదేశం వచ్చినాక అంతే ఉంది, 40 నుంచి 44. అలాగే మంత్రులు వచ్చేసరికి తెలుగుదేశం రాకముందు ఉన్న మిగతా క్యాబినెట్స్లోనే కొంచెం ఎక్కువ ఉన్నారు కమ్మ మినిస్టర్స్. ఇక నెక్స్ట్ ఇతర ఉన్నత పదవులు కంపేర్ చేద్దాము, కేంద్ర మంత్రులు, గవర్నర్లు. ఇవి ఫస్ట్ కేంద్ర మంత్రులు చూస్తే మొత్తం 10 మంది కమ్మ వ్యక్తులు కేంద్ర మంత్రులుగా అయితే అందులో 7 మిగతా పార్టీల నుంచి, 3 తెలుగుదేశం నుంచి ఎన్నికయ్యారనమాట. మీకు బులుసు సత్యనారాయణ, బులుసు పట్టాభిరామారావు, కొత్త రఘురామయ్య, పర్వతనేని ఉపేంద్ర, బోళ్ల బుల్లిరామయ్య, వెంకయ్య నాయుడు, సుజనా చౌదరి, కావూరి సాంబశివరావు, పురంధేశ్వరి, రేణుకా చౌదరి, మొత్తం 10 మంది. ఇందులో 7 మిగతా పార్టీల వాళ్ళు, 3 తెలుగుదేశం నుంచి ఎన్నికైన వాళ్ళు కేంద్ర మంత్రులు. నెక్స్ట్ గవర్నర్లను చూస్తే మొత్తం 4 కమ్మ వ్యక్తులు గవర్నర్లు అయ్యారు. వీళ్ళు ఎవరికి తెలుగుదేశంతో సంబంధమే లేదు. ఈడ్పుగడ్డి రాఘవేంద్రరావు, పిఎస్ రామ్మోహన్ రావు, వడపట్ల రమాదేవి, కమ్మంపాటి హరిబాబు, వీరెవరు తెలుగుదేశమే కాదు. అలాగే స్పీకర్లు కూడా మనకి ఫస్ట్ ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు మన ఫస్ట్ స్పీకరు నల్లపాటి, మొన్న ఆంధ్రప్రదేశ్కి ఏర్పడినప్పుడు ఫస్ట్ స్పీకరు కోడెల, ఇద్దరు కమ్మ వ్యక్తులే, ఇద్దరు నర్సాపేట ప్రాంతం నుంచి వచ్చిన వాళ్లే. అలాగే ముఖ్యమంత్రులుగా కూడా నందమూరి తారక రామారావు గారితోటే మొదలు కాదండి. 1930 బొల్లిని మురిస్వామి నాయుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు, ఈయన కమ్మ వ్యక్తే. సో క్లియర్ కదా, తెలుగుదేశం రాకముందు నుంచే ప్రతి శాసనసభలోనూ 40 నుంచి 44 కమ్మ ఎమ్మెల్యేలు ఉంటా ఉన్నారు. అలాగే తెలుగుదేశం వచ్చినా కూడా అంతే ఉన్నారు. అలాగే తెలుగుదేశం రాకముందులోనే ప్రతి క్యాబినెట్లోనూ 3 నుంచి 7 కమ్మ మినిస్టర్లు ఉంటా ఉన్నారు. అదే తెలుగుదేశం వచ్చినాక తెలుగుదేశం క్యాబినెట్లో 1 నుంచి 5. అలాగే మొత్తం 10 కమ్మ వ్యక్తులు కేంద్ర మంత్రులు అయితే అందులో 7 వేరే పార్టీల నుంచి అయ్యారు, 3 తెలుగుదేశం నుంచి. అలాగే 4 కమ్మ వ్యక్తులు గవర్నర్లు అయితే వీరు ఎవరికీ తెలుగుదేశంతో సంబంధమే లేదు. అలాగే తెలుగుదేశం కంటే ముందే ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి బొల్లిని మునిస్వామి నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన కమ్మే. అలాగే ఈ రాజకీయంగానే కాదండి, అధికంగా చూసుకున్నా కానీ ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనవంతుడు ఎవరు? దివీస్ మురళి. ఆయన బిజినెస్ ఏంటి? ఫార్మా. ఈ ఫార్మా రంగంలో తెలుగుదేశం క్లోజ్గా ఉన్నది ఎవరితోటి? డాక్టర్ రెడ్డి సంజిరెడ్డి గారితోటి. అంజిరెడ్డి గారిని నంది ఫౌండేషన్ ఫౌండింగ్ చైర్మన్ చేసింది చంద్రబాబు నాయుడు గారే. అలాగే ఐటీలో చూసుకున్నా కానీ ఎవరినండి ఎంకరేజ్ చేసింది? సత్యం రామలింగరాజు గారిని. ఆ రోజు సత్యం రామలింగరాజు గారిని అంతలా ప్రమోట్ చేస్తుంటే వైఎస్ ఎంత గొడవ చేశాడు, రామోజీరావును కూడా కింద కూర్చోబెట్టి నువ్వు ఈ చిన్నోడు సత్యం రామలింగరాజును తీసుకెళ్లి బిల్ గేట్స్, బిల్ క్లింటన్ పక్కన కూర్చోబెడతావా అని కూడా విమర్శలు చేశాడు ఈ రాజశేఖర్ రెడ్డి. మరి ఎంత అన్యాయం అండి, రత్నం టాటా లాంటి కింద కూర్చోబెడతారు, బిల్ క్లింటన్ పక్కన ఓ పక్క మీరు కూర్చుంటారు, రెండో పక్క సత్యం రామలింగరాజు కూర్చుంటారు. మన రాష్ట్రం అనే కాదు, పక్క రాష్ట్రం అయిన కెప్టెన్ గోపీనాథ్ గారు ఎయిర్ డెక్కన్, మొన్న సూర్య సినిమా కూడా తీశాడు కదా, ఆయన్ని కూడా ఎంకరేజ్ చేసింది చంద్రబాబు నాయుడు గారు అనేసి ఆయన తన ఆత్మకథలోనే రాసుకున్నాడు. సో క్లియర్ కదండి, తెలుగుదేశం వలనో తెలుగుదేశం తోటనో కమ్మవారు రాజకీయంగానో ఆర్థికంగానో ఎదగటం అనేదే లేదు. అలాగే తెలుగుదేశం కమ్మవారికే స్పెషల్గా చేసింది ఏమీ లేదు. తెలుగుదేశం
స్వతంత్ర భారత చరిత్రలో ఏ ప్రాంతీయ పార్టీ తేని తేలేని అసలు ఊహకే సాధ్యం కాని ఎన్నో గొప్ప సంస్కరణలకి నాంది పలికి ప్రజల జీవన ప్రమాణాలను సమూలంగా మార్చివేసిన పార్టీ తెలుగుదేశం. ఇది ఒక సామాజిక విప్లవం. ఎన్నో ఏరియాల్లో ఓటేయటానికి బయటికి రావడానికే భయపడే వర్గాల్ని తీసుకొచ్చి చట్ట సభల్లో కూర్చోబెట్టింది. అది మింగుడు పడని కొందరు తెలుగుదేశాన్ని విమర్శించడానికి ఏమీ లేక ఇలా కులాలను కలుపుతా రాస్తా అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉంటారు అంతే. అలాగే మీరు ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్లో మిగతా వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. ఏవి ఆధారాలు లేకుండా ఉండవు, అన్నీ కంప్లీట్ ఇన్ఫర్మేటివ్గానే ఉంటుంది. మీకు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీకు తెలిసిన మిత్రులకి తెలియజేయండి, అలాగే మీకు తెలిసిన గ్రూప్స్లో కూడా షేర్ చేయండి.